ఎగువనున్న గోదావరితో ఎగువ ప్రాంతాన మెట్టభూమిని తడిపేందుకు తలపెట్టిన ప్రాజెక్ట్ అది. తెలంగాణలో కాళేశ్వరం కంటే ముందే మొదలైన ఎత్తిపోతల ప్రాజెక్ట్. కానీ 17 ఏళ్లుగా ప్రాజెక్టు పనుల్లో ఓ అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేసినట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో మరోసారి చర్చకు దారితీసింది. 7 ఏళ్లుగా నత్తనడక సాగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టుపై హెచ్ఎంటీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌరవెల్లి ప్రాజెక్టు ఎక్కడో దిగున ఉన్నటువంటి గోదారమ్మని ఎగువ ప్రాంతంలో ఉన్న హుస్నాబాద్ తీసుకొచ్చి ఇక్కడి నేలను తడపడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2007లో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు 2024లో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 80% పనులు పూర్తయిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు, రైతుల డిమాండ్లు ఈ పనులను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ న్యాయపరమైనటువంటి చిక్కులను, రైతుల డిమాండ్ను కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీర్చనుంది? గోదారమ్మని హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి ఎప్పటిలోకి తీసుకొస్తారు? గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. గౌరవెల్లి గండిపల్లి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టు. గత 17 ఏళ్లుగా రాజకీయాలకు ఉపయోగపడుతున్న నిర్మాణం ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఓ ప్రచారాస్త్రంగా మారిపోతూనే ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ రైతుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో కోర్టు కేసులతో చిక్కుల్లో పడిపోయింది. అయితే ప్రస్తుతం గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 437 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో మరోసారి ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టుపై స్థానిక రైతుల్లో ఆశలు చిగురించాయి. స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు 80% పైగా పూర్తయిందనేది ప్రభుత్వం చెప్తున్న మాట. అసలు గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి ఇంకా ఏ పనులు పెండింగ్ ఉన్నాయి? ప్రస్తుత స్టేజ్ ఎలా ఉంది? నాతో పాటు గౌరవెల్లికి సంబంధించిన అధికారి రాములు ఉన్నారు. సార్ నమస్కారం. ఏంటి పరిస్థితి? అసలు ప్రాజెక్టు పనులు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు నిధులు కేటాయించారని చెప్తున్నారు, ఈ నిధులు దేనికోసం ఉపయోగపడతాయి? అయితే గౌరవెల్లి పనులు దాదాపుగా మొత్తం 90% వరకు అయిపోయింది. గౌరవెల్లి నిర్మాణము ఆల్మోస్ట్ ఆల్ అంటే 90% అయింది. ఇంకా చేయవలసి ఉంది. అది ఏంటంటే మనకు ఎన్జిటీ కేసు ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది కనుక అది కొంచెం ఆగి ఉన్నది. లేకుంటే ఈ పార్టీకే పూర్తి అవ్వాల్సి ఉండింది. గౌరవెల్లి కింద ఆయకట్టు దాదాపుగా మనకు 106,000 ఎకరాల ఆయకట్టు మనం సర్వే అవ్వాలి. అయితే దానికి గాను ఇంతకుముందు కాంట్రాక్టరు పనులు చేపట్టి అంటే 2008 అగ్రిమెంట్ ఆ రోజుల నుంచి చేపట్టి అప్పుడు సేమ్ గౌరవెల్లి ఎప్పుడు నిర్మాణం అయిందో అప్పుడే ఇది చేశారు. కానీ ఏంటంటే దీనివల్ల ఇప్పుడు కాంట్రాక్టరు ఆయన మధ్యలో మానేసుకున్నాడు. ఆ తర్వాత గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు మనం కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ అవన్నీ ఇప్పుడు చేసి మనకు ఏంటంటే ఇప్పుడు ఈ ఆయకట్టుకు ఎంత ఇది కావాలి మనకి, ఎందుకంటే మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అన్నీ 2 ఉన్నాయి. అందులో మెయిన్ రైట్ మెయిన్ కెనాల్ కింద ఏమో 90,000 ఆయకట్టు ఉంది. తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్ కిందనేమో 16,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి 2 కలిపి మనకు మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. కానీ ఇంకా డిస్ట్రిబ్యూటరీ సబ్ మైనర్స్ కావాలి కనుక దానికి ఇప్పుడు ఇది ఏది గౌరవెల్లిలో గౌరవెల్లి కింద ఈ ఆయకట్టు గౌరవెల్లి నీళ్ళు వస్తే ఇప్పుడు ఈ కింద సర్వే కావాలంటే ఈ పనులు చేపట్టాలి. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఇప్పుడు శాంక్షన్ చేసింది. ఇవి కంపల్సరీ చేస్తేనే మైనర్స్, సబ్ మైనర్స్, డిస్ట్రిబ్యూటరీస్ ఇవన్నీ చేస్తేనే ఆయకట్టు సర్వే అవుతుంది కనుక ఇప్పుడు దానికి గాను ఇప్పుడు అమౌంట్ కేటాయించారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు 2,200 ఎకరాలు మనకు భూమి మనకు ల్యాండ్ అక్విజిషన్ చేయవలసి ఉంది. అయితే అందులో ఇప్పుడు మనకు దాదాపుగా 1,200 ఎకరాలు మనం ఇప్పుడు సర్వే అయిపోయింది. పెగ్ మార్కింగ్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే SDR స్టేజ్లో ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మన అమౌంట్ కూడా శాంక్షన్ అయింది కనుక ఇంక ఇమీడియట్గా టెండర్ పిలిచి పనులు స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అన్ని మంచి కోర్ ప్రాజెక్టులో చేయాల్సినటువంటి పనులు ఏమి ఉన్నాయి? ఇప్పుడు ఎన్జిటీ కేసు వల్ల కావచ్చు, నిర్వాసితులు వేసినటువంటి హైకోర్టులో వేసిన కేసుల వల్ల కావచ్చు, ఆగిపోయిన పనులు ఏమి ఉన్నాయి? వాటి కోసం ప్రభుత్వం కనుక ముందుకెళ్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు? అంటే అది ఇప్పుడు కొంచెం చేయవలసి ఉంది. మీరు ఒక 10% వర్క్ మనం ఇంకా కంప్లీట్గా చేయాలి. దాంట్లో కొన్ని ఇప్పుడు పారాపెట్ వాల్స్ కానీ, తర్వాత టర్పింగ్ కానీ, ఇప్పుడు టో డ్రైన్స్ కానీ అవన్నీ చేయవలసి ఉన్నాయి కాంపోనెంట్ వైజ్ చూసుకుంటే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆయకట్టు ఇప్పుడు ఈ ఆయకట్టుకు సంబంధించింది అయితే ఇక ఆల్రెడీ మనకు ఇప్పుడు 437
క్రోర్స్ మనకు శాంక్షన్ అయినాయి. అవి ఇక టెండర్ పిలిస్తే ఇంకా ఇమీడియట్గా ఇక్కడ కూడా పనులు స్టార్ట్ చేయాలి. ఇది మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి క్యాబినెట్లో నిర్ణయించినటువంటి కేటాయింపులు 439 కోట్ల రూపాయలు పూర్తిగా కాలువలకు సంబంధించినటువంటి పనుల నిర్మాణం కోసం కేటాయించినట్టుగా చెప్తున్నారు. ఇక రైతులతో ప్రభుత్వం కనుక చర్చించి ఎన్జీటీ కేసు కావచ్చు, ఇటు హైకోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఒకవేళ వారితో వెనక్కి తీయించుకోగలిగితే మాత్రం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2007లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా 987 కోట్లతో 1.4 TMCల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నిధుల కేటాయింపు వేగంగా జరగడం, పనులు త్వరితగతిన ప్రారంభమవడం వెనువెంటనే జరిగాయి. కానీ వైఎస్ మరణం తెలంగాణ ఆవిర్భావంతో పనులు నెమ్మదించాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2015లో మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23 TMCలకు పెంచారు. కాగా సామర్థ్యం పెరగడంతో ముంపుకు గురయ్యే గ్రామాలు, నిర్వాసితుల సంఖ్య పెరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నప్పటికీ జరగాల్సిన స్థాయిలో పనులు జరగలేదు. 2 ఏళ్లలోనే గౌరవెల్లికి గోదావరి నీళ్లు తెస్తామని 2015లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ నేటికి పనులు పూర్తి కాలేదు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయి ఇలా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం, తానే స్వయన కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని గులాబీ బాసు చెప్పడంతో ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో పూర్తవుతుందని అంతా ఊహించారు. కానీ గౌరవెల్లి మళ్లీ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఇక నిర్వాసిత రైతుల డిమాండ్ల ప్రకారం పరిహారం ఇవ్వకపోవడంతో గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన గుడాటిపల్లితో పాటు ఇతర గ్రామాల ప్రజలు తిరగబడ్డారు. కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు, మరికొందరు హైకోర్టుకి వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. నా పేరు బడిగ పెద్ద బాలయ్య. మాకు ఇప్పుడు 12 సంవత్సరాలు అయ్యే డాంబడి. నాకు 5 ఎకరాల భూమి పోయింది. నాకు ఇంతవరకు డబ్బులు రాలే. మా అందరికి కలిసి 50 ఎకరాల డబ్బులు రావాలి. ఏది డాంలా అందరికీ ఏదంటే ఆడపిల్లగళ్ళకు ప్యాకేజ్ రావాలి, ఇంకా పెద్దవాళ్ళకు కూడా ప్యాకేజ్ రావాలి, కొన్ని ఇండ్లకు రావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. ఇవన్నీ మాకు చెల్లించాలని, నష్టపరిహారం చెల్లించాలని మా పొన్నం పొక్కరికి కోరుతున్నాం. ఆయన చేతుల్లో మాకు నమ్మకం ఉన్నది. నా పేరు సుంకరి రాజమౌళి. గత ప్రభుత్వం ప్యాకేజీలు, ల్యాండు డబ్బులు కూడా ఇంకా 45 ఎకరాలు రావాల్సి వచ్చింది. అవి డబ్బులు రాకపోవడం వల్ల మేము ఎన్జిటి ఆశ్రయించాము. అదేవిధంగా మాకు ఎన్జిటి వాళ్ళు ఇక్కడ కెమెరాలు పిడియడం మళ్ళీ. దీని తర్వాత వర్క్ అయిపోయింది, ట్రయల్ అని చేశారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కొద్ది మాత్రమే ఈ ప్యాకేజీలు ప్లస్ ల్యాండు ఒక 45 ఎకరాలకు డబ్బులు పూర్తిగా చెల్లిస్తే ఈ మంత్రి గారి సమక్షంలో చెల్లి 437 కోట్లు రిలీజ్ అయ్యాయని సార్ తెచ్చాడు, చాలా సంతోషమే. మాకు ఈ డబ్బులు ప్యాకేజీలు, మహిళల ప్యాకేజీలు, 45 ఎకరాల ల్యాండ్కు ఇచ్చిన తర్వాత మాకు పనులు కానీ ఏది కానీ మొదలు పెట్టుకుంటాము. అవరిదాకా మేము అట్లే ఉంటున్నాము. అదేవిధంగా అప్పుడు ఇవ్వడం వల్లనే కోర్టు ఆశ్రయించాము. ఇప్పుడు కూడా ఈ మంత్రి కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాము. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 77 మంది రైతులు తమ పరిహారం, అలాగే కటాఫ్ డేట్ వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు వర్తించే R&R ప్యాకేజీ గురించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోర్టుకెక్కారు. మరోవైపు ఇంకో 17 మంది ఈ ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో కట్టారని, ఇక్కడ వన్యప్రాణులున్నాయని, పర్యావరణానికి దెబ్బ అంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించారు. దాంతో ఎన్జీటీ ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఆదేశించింది. అయినా గత ప్రభుత్వం పనులు చేస్తుందన్న కంప్లైంట్తో ఏకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ చిక్కుముడులు కూడా తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు మంత్రి పొన్నం. త్వరలోనే రైతులతో మాట్లాడి సమస్యలు తీరుస్తామంటున్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైనటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు 2024లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చర్చకొచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టుని పూర్తి చేసేది కాంగ్రెసే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నారు. నాతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత, రాష్ట్ర మంత్రి, అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే నాతో ఉన్నారు. సార్ చెప్పండి, గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఎలా పూర్తి, ఎప్పటిలో పూర్తి చేయబోతున్నారు? రైతులు కూడా కొన్ని ఆకాంక్షలు మీ ముందు నిలబెడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 2007లో మేమే ప్రారంభించినాం, ఇప్పుడు మేమే పూర్తి చేస్తాము. అది ఆగిపోయింది. ఆ ఆగిపోయిన న్యాయపరమైన అంశాలను కూడా సామరస్యంగా ఆ యొక్క బాధితులను న్యాయం చేసి, బెదిరించి పోలీసులతో దాడి చేయించి కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఆ అంశాన్ని పరిష్కరిస్తాం. అది చట్టపరంగా బండ్
ఇది కాల్వలు, దీనికి దానికి సంబంధం లేదు. ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించబడ్డాయి. ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోయి దాని యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇది రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఈ 2007లో ప్రారంభించబడ్డ ప్రాజెక్టు 17 ఇయర్స్ అయింది. ఇంతకంటే ఎక్కువ జాప్యం మంచిది కాదని ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ నిధుల ద్వారా కింది స్థాయి దాకా కాలువల ద్వారా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ కేబినెట్ నిర్ణయం వల్ల కావచ్చు, నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము గ్రౌండ్లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మా సంగతి కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నారు. సో ఎప్పటిలోపు అది జరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్న వాళ్ళలో ఉత్పన్నం అవుతుంది. ఎప్పుడు ఉండొచ్చు ప్రశ్న? కుడి చేయకి ఎడం చేయ పని ఎడం చేయకి నిర్వాసితుల సమస్యలు నేను చెప్పినా అణిచివేసేది లేదు. ప్రేమపూర్వకంగా పరిష్కరిస్తామని చెప్తున్నా. వాళ్ళ సమస్య నా కుటుంబపరమైన సమస్యగానే భావించుకుంటాం. వాళ్ళ సమస్యలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగనియ. అది నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిని, నేను వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. సందేహ సందర్భంలో ఒకవేళ పరిష్కారం రేపే అయితే కూడా నేను నీళ్లు నింపినా కాలువలు లేవు. ఇది ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాలువల తవ్వకం ఆ ప్రక్రియ న్యాయపరంగా పరిష్కారానికి ఆ ప్రక్రియ జరుగుతుంది. అందరూ సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుతాం. సో ఇది మొత్తంగా గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ఉన్నామని, ఇటు నిర్వాసితుల సమస్యలు కావచ్చు, అటు కాలువలకు సంబంధించినటువంటి సామర్థ్యం పెంపుకు సంబంధించిన అంశం కావచ్చు, నిర్మాణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెండు వైపులా కూడా పనులు ఏకకాలంలో జరుగుతాయి. దానిపై సామరస్యంగానే పోతామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కరవు నేల హుస్నాబాద్. ఇక్కడి మెట్ట ప్రాంత రైతాంగానికి మిడ్మానేరు నుంచి నీటిని అందించేందుకు డిజైన్ చేసి బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించారు. అక్కడి నుంచి తోటపల్లికి నీటిని తీసుకొచ్చి అండర్ టన్నెల్ ద్వారా నీటిని గౌరవెల్లికి తీసుకొస్తారు. ఇక్కడి నుంచి కాలువల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు అటు హనుమకొండ జిల్లాలోని స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గంలోని 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. హుస్నాబాద్కు 57,852 ఎకరాలకు, అలాగే స్టేషన్ ఖన్పూర్ కు 48,186 ఎకరాలకు నీరందించేందుకు కుడి ఎడమ కాలువలు నిర్మించారు. కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 16,000 ఎకరాలకు నీరందించేలా డిజైన్ చేశారు. ఈ క్రమంలో రేగొండ వద్ద పంప్ హౌజ్ ను నిర్మించారు. ఇక ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సర్కార్ కేటాయించిన నిధులు కూడా ఈ కాలువల అభివృద్ధి పనులకే ఖర్చు చేయనున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో కీలకంగా మారింది రెండు కాలువలు, కుడి కాలువ, ఎడమ కాలువ. ఈ రెండు కాలువల ద్వారానే ఆయకట్టు స్థిరీకరణ చేయబోతోంది ప్రభుత్వం. మొదటగా కుడి కాలువ గురించి మాట్లాడుకుంటే, నా వెనకాల మీకు కనబడుతున్నటువంటి కాలువ కుడి కాలువ 2007లోనే ఈ ప్రాజెక్టు, అప్పుడు ఏదైతే అనుకున్నారు 1.5 TMC కెపాసిటీతో ఉన్నటువంటి ఈ కాలువ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాలువ ద్వారా 90,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పుడు ఎడమ కాలువ కూడా ఉంది. ఎడమ కాలువ ద్వారా 16,000 ఎకరాలకు నిలిందించేటువంటి లక్ష్యంతో పనులు ప్రారంభించారు. ఈ కాలువ పనుల కోసమే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేటాయించినటువంటి 400+ కోట్లు ఈ కాలువల నిర్మాణానికి CDN CM పనుల కోసమే వాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాలువ నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు పూర్తిగా అయితే, ఈ ఒకవేళ తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమించి రైతుల డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేరిస్తే, ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ కాలువ ద్వారా నీళ్ళు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ చిక్కులు పూర్తయ్యే సమయానికి కాలువ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే నిధులు కేటాయించుకుందని చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కుడి కాలువ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా ఇటు వరంగల్ జిల్లాలోని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా నీళ్ళు అందించేటువంటి అవకాశం ఉంది. అక్కడి దాకా రైతులకు ఆయకట్టు స్థిరీకరణ జరగబోతోంది. ఇటు ఎడమ కాలు ద్వారా 16,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి అవకాశం కనబడుతోంది. దానికి ఆ రకంగానే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ న్యాయపరమైనటువంటి చిక్కులను తొలగించేటంటే ముందు ఈ కాలువలకు సంబంధించినటువంటి పనులను మాత్రం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి నిధులు వీటికి వాడబోతున్నారు. అతి త్వరలోనే ఈ కాలువ పనులు మరింతగా పునరుద్ధరించేందుకు పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడంతో ఇప్పుడు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తమ డిమాండ్ను పరిశీలించి తమకు న్యాయం చేస్తే కేసులు వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బాధిత రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తయి నీళ్లు రావాలన్న కోరిక తమకు ఉన్నప్పటికీ తమ జీవితాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ పోరాటం చేస్తున్నామంటున్నారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి ఐఎఫ్ఎఫ్సి ప్యాకేజీ నంబర్ 7 బ్యాలెన్స్ పనుల కోసం సవరించిన అంచనాకు 431.3 సున్నా కోట్లు విడుదల చేసింది. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ స్టేషన్ ఖన్పూర్లోని కరువు ప్రాంతాల్లో 1,06,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు, గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు భూసేకరణ దశతో సంబంధం లేకుండా తాజాగా టెండర్లు పిలవడానికి అనుమతిని మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు రైతులతో మాట్లాడేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం. త్వరలోనే చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళతాయన్న ఆశలు మళ్లీ చిగురించాయి. ఇదే జరిగితే హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతం గోదారమ్మ పరవళ్లతో కళకళలాడుతుంది. అద్భుతమైన పంటలు పండించేందుకు రైతులకు పుష్కలంగా నీరు దొరుకుతుంది. హుస్నాబాద్ స్టేషన్ ఖన్పూర్ ప్రాంతాల్లో 2 పంటలకు నీటి కరువు తీరిపోతుందన్న ఆశలైతే రైతుల్లో కనపడుతున్నాయి. హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతానికి గోదారమ్మ వస్తే గనక డెఫినెట్ గా గౌరవెల్లి ప్రాజెక్టు పుణ్యమని ఇక్కడ రైతుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అయితే న్యాయపరమైనటువంటి చిక్కులను తీర్చుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులు వినేందుకు, కేసులు వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని విషయం చెప్తున్నారు. రైతుల పరిహారం అంశంలో ప్రభుత్వం చర్చలు జరిపితే గనక డెఫినెట్ గా ఈ ప్రాజెక్టు మరింతకు ముందు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిధుల కేటాయింపుతో పాటుగా రైతుల పరిహార అంశంలో కూడా వారికి క్లారిటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది, ప్రాజెక్టు పనుల్లో ఎప్పుడు వేగం పెంచుకుంటుంది అనేది చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్.